హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. రీసెంట్గా యూకే డ్రగ్ రెగ్యులేటర్ అయినటువంటి ఎంహెచ్ఆర్ఏ, ఈ ఎంహెచ్ఆర్ఏ అన్నటువంటిది తలసేమియా అలాగే సికిల్ సెల్ అనీమియాకి సంబంధించి ఒక కొత్త జీన్ థెరపీకి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మనకి ఎగ్జామ్లో హెల్త్ రిలేటెడ్ టాపిక్గా దీన్ని అడగచ్చు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా దీని నుంచి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి అసలు ఏంటి ఈ జీన్ థెరపీ అన్నటువంటిది, ఇది ఎలా జరుగుతుంది, దీని పేరు క్యాస్9 అన్నటువంటిది, దీని యొక్క ప్రక్రియ ఏంటి, అలాగే సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి, ఎందుకు ఇది వస్తుంది, అలాగే తలసేమియా అంటే ఏంటి, ఎందుకు ఇది వస్తుంది, వీటిని నివారించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, దీనికి సంబంధించి ప్రిలిమ్స్ లోను మెయిన్స్ లోను క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. చూడండి, కంటెక్స్ట్ వచ్చేసరికి యూకే డ్రగ్ రెగ్యులేటర్ అయినటువంటి ఎంహెచ్ఆర్ఏ ఇది మనకి ఇంపార్టెంట్ కాదు. యూకే అన్నటువంటిది రీసెంట్గా దీన్ని ఆమోదించింది అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. సో యూకే డ్రగ్ రెగ్యులేటర్ అన్నటువంటిది తలసేమియా అలాగే సికిల్ సెల్ అనీమియాకి సంబంధించి ఒక జీన్ థెరపీకి ఆమోదం అనేటటువంటిది తెలిపింది, గుర్తుంచుకోవాలి. అయితే ఈ జీన్ థెరపీ అన్నటువంటిది దేని ఆధారంగా పనిచేస్తుంది అంటే క్రిస్పర్ Cas9 అనేటటువంటి జీన్ ఎడిటింగ్ని బేస్ చేసుకుని ఈ థెరపీ అన్నటువంటిది పనిచేస్తుంది. మరి ఈ క్రిస్పర్ Cas9కి సంబంధించి ఇంతకుముందు నోబెల్ ప్రైజ్ అనేది రావటం జరిగింది. ఎప్పుడొచ్చింది, ఎవరికి వచ్చింది అంటే 2020వ సంవత్సరంలో వచ్చింది. ఏ రంగంలో వచ్చింది అంటే కెమిస్ట్రీలో వచ్చింది. ఎవరికి వచ్చింది చూడండి, చార్పెంటియర్ అలాగే జెన్నిఫర్ వీళ్ళిద్దరికీ కూడా 2020లో రసాయన శాస్త్రంలో ఈ యొక్క క్రిస్పర్ Cas9 జీన్ ఎడిటింగ్కి సంబంధించి మనకి జెనెటిక్ సిజార్స్ లేదా మాలిక్యులార్ సిజార్స్ అంటాము, వీటికి సంబంధించి కృషి చేసినందుకు గాను వీళ్ళిద్దరికీ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అన్నటువంటిది రావటం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఈ థెరపీ నేమ్ ఏంటి, క్యాస్9 అన్నటువంటిది. క్యాస్9 అన్నటువంటిది జీన్ థెరపీ యొక్క నేమ్. దీని ద్వారా ఏంటి అంటే మనకి లైఫ్ లాంగ్ క్యూర్ అన్నటువంటిది లభిస్తుంది, పర్మనెంట్ క్యూర్ అనేటటువంటిది వస్తుందన్నమాట. ఇందులో ఏం జరుగుతుంది, ఈ డిసీజ్లకి కారణమయ్యేటటువంటి జీన్ ఏదైతే ఉంటుందో, ఆ ఫాల్ట్ జీన్ ఏదైతే ఉంటుందో దాని ప్లేస్లో మంచి జీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. దాంతో ఆ వ్యాధిని మనం అక్కడికి నిర్మూలించవచ్చు అన్నట్టుగా. ఇంతకుముందు మనకి పర్మనెంట్ క్యూర్ అంటే ఏంటి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేటటువంటిది చేసేవాళ్ళు, అది ఇంతకుముందు పర్మనెంట్ క్యూర్గా ఉండేది. బట్ దాని ప్లేస్లో ఇప్పుడు ఈ జీన్ థెరపీని అలో చేయటం జరిగింది యూకే అన్నటువంటిది. అది కూడా కేవలం 2 వ్యాధులకి సంబంధించే సికిల్ సెల్ అనీమియా అలాగే తలసేమియా, ఈ రెండింటికి మాత్రమే. మరి ఇక్కడ చూడండి, DNA అనేటటువంటిది 2 స్ట్రాండెడ్, అవునా, డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాము. అదే RNA అంటే ఏంటి, రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాము. అంటే ఇదేమో 2 స్ట్రాండెడ్, ఇది వచ్చేసరికి 1 స్ట్రాండెడ్. అలాగే క్యాస్9 అన్నాం. క్యాస్9 అన్నటువంటిది ఏంటి, క్యాస్9 అనేటటువంటిది ప్రోటీన్, గుర్తుంచుకోవాలి, ఇది ప్రోటీన్ అన్నమాట. క్యాస్9 అన్నటువంటిది ప్రోటీన్. ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ క్రిస్పర్ Cas9 జీన్ ఎడిటింగ్ అన్నటువంటిది క్వశ్చన్ తప్పకుండా వస్తుంది, గుర్తుంచుకోవాలి. మరి క్రిస్పర్ Cas9 అన్నాం, అందులో క్రిస్పర్ అంటే ఏంటి చూడండి, క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. క్రిస్పర్ అన్నటువంటిది క్యాస్9 అన్నటువంటిది ప్రోటీన్, అది మనకి తెలుసు. సో ఇక్కడ క్రిస్పర్ ఇందులోకి వచ్చేసరికి పాలిండ్రోమ్ అన్నటువంటి ఈ వర్డ్ మనకి ఇంపార్టెంట్. పాలిండ్రోమ్ అంటే ఏంటి, ఇది ఒక సీక్వెన్స్ అనమాట. ఇందులో లెఫ్ట్ నుంచి చదివినా రైట్ నుంచి చదివినా సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీన్లో 4 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి జనరల్గా. ఏంటవి, ATGC అనేసి, ATGC అడెనిన్ థయామిన్ గ్వానిన్ మరియు సైటోసిన్ అనేసి మొత్తం 4 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఇవి ఒక పర్టికులర్ మేనర్లో అరేంజ్ అయి ఉంటాయన్నమాట. సో ఈ యొక్క పర్టికులర్ జీన్కి సంబంధించి తీసుకున్నప్పుడు, ఈ షార్ట్ పాలిండ్రోమ్స్ని తీసుకున్నప్పుడు ఇందులో ఈ న్యూక్లియోటైడ్స్ని ఇటు నుంచి చదివినా సేమ్ ఉంటాయి. అందుకే వీటిని పాలిండ్రోమ్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో ఇది గుర్తుంచుకోవాలి. సో ఈ జీన్ థెరపీ అనేది ఎలా జరుగుతుంది అంటే ముందుగా క్యాస్9 అన్నటువంటిది ప్రోటీన్, అవునా. సో ఈ ప్రోటీన్ అన్నమాట క్యాస్9 అనేటటువంటి ప్రోటీన్. అందులో మనం ఏమనుకున్నాము, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తలసేమియా కానివ్వండి, సికిల్ సెల్ అనీమియా కానివ్వండి, దీనికి కారణమయ్యే ఒక జీన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గుర్తించవచ్చు, అవునా. ఆల్రెడీ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేసి మొత్తం జీన్స్ అన్నింటినీ డీకోడ్ చేయటం జరిగింది. అంటే ఈ జీన్ అన్నటువంటిది దీనికి రెస్పాన్సిబుల్ అన్నట్టుగా మనకు తెలుసు. మరి ఆ నేపథ్యంలో ఏం చేస్తాము, ఇదిగో ఈ పర్టిక్యులర్ ఫాల్టెడ్ జీన్ ఏదైతే ఉందో దాని ప్లేస్ లో ఒక మంచి జీన్ ని రీప్లేస్ చేస్తే ఈ వ్యాధి అనేది నయమవుతుంది అని తెలిసినప్పుడు ఏదైతే ఈ జీన్ ని రీప్లేస్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని మనము గైడ్ ఆర్ఎన్ఏ అంటున్నాము. అంటే ఇక్కడ డిఎన్ఏ బదులుగా సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏని మనం ప్రవేశపెడతాము, దాన్నే గైడ్ ఆర్ఎన్ఏ. అంటే ఇది మనకి కావాల్సినటువంటి డిజైరబుల్ ఆర్ఎన్ఏ. అది చూడండి కస్టమ్ డిజైన్డ్ సీక్వెన్స్. ఇదిగో ఇలా ఉండాలి అన్నట్టుగా ఆల్రెడీ మనము ఒక సీక్వెన్స్ని తయారు చేసి పెట్టుకుని ఉన్నాము. దాన్ని ఇప్పుడు మనం టార్గెటెడ్ జీన్లోకి ప్రవేశపెట్టాలి. చూడండి ఇదేమో టార్గెటెడ్ డిఎన్ఏ అన్నటువంటిది, డబల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ. ఇదిగో ఇదంతా మనం టార్గెట్ చేసేది, దీని ప్లేస్లో ఇప్పుడు దీన్ని తీసుకురావాలి అన్నటువంటిది మనకి లక్ష్యం. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమవుతుంది, క్రిస్పర్ Cas9 అన్నటువంటిది మాలిక్యులర్ సిజర్స్, జెనెటిక్ సిజర్స్ అనేసి మనం అంటున్నాం. అవునా, ఇదేం చేస్తుంది, ఈ టార్గెటెడ్ డిఎన్ఏ ప్లేస్లో ఏదైతే మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఈ ప్లేస్ని కట్ చేయటం జరుగుతుంది. ఈ ప్లేస్ని కట్ చేస్తుంది. ఆ కట్ చేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి ఈ సీక్వెన్స్ అనేది ఎక్కడికి వెళ్ళి బైండ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇలాగా కట్ చేస్తుంది అనమాట. మనకు కావాల్సినటువంటి ఈ ప్లేస్ దగ్గర కట్ చేయటం జరుగుతుంది. అలా కట్ చేసిన తర్వాత ఈ ప్లేస్లోకి మనకు కావాల్సినటువంటి ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది వచ్చి ఇందులో జాయిన్ అవ్వటం జరుగుతుంది. చూడండి ఇలా కట్ చేసేసిన తర్వాత సైంటిస్టులు ఆ జీన్ని అక్కడికి కావాలంటే అసలే రిమూవ్ చేయొచ్చు, లేదంటే మాడిఫై చేయొచ్చు, లేదా యాడ్ చేయటం, ఇలాంటివన్నీ తర్వాత చేస్తారు. అలా చేసిన తర్వాత ఒక పర్టికులర్ మళ్ళీ ఒక జీన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం మాడిఫై చేస్తాము జీన్ని, లేదా రీప్లేస్ చేస్తాము. అలా చేసినప్పుడు మనకి ఇక్కడ వ్యాధి అనేటటువంటిది నయం అవుతుంది. దానికే ఈ కొత్త జీన్ థెరపీని తీసుకొచ్చారు. దీనికి యూకే డ్రగ్ రెగ్యులేటర్ అన్నటువంటిది ఆమోదం తెలిపింది. మరి ఈ నేపథ్యంలో సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి, చూడండి సికిల్ సెల్ అనీమియా అంటే ఏమవుతుంది అంటే మన బ్లడ్లో ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్ అనేసి ఉంటాయి. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క షేప్ ఏదైతే ఉంటుందో ఆ షేప్లో మార్పు అనేటటువంటిది సంభవిస్తుంది. అది కొడవలి ఆకారంలోకి మారుతుంది. అంటే ఇలా ఉండాల్సినటువంటి ఆర్బీసీ ఇలా మారుతుంది. అలా కొడవలి ఆకారంలోకి మారటాన్ని మనము సిక్కిల్ సెల్ అనేసి పిలుస్తాం. అంటే ఈ ఆర్బీసీ అన్నటువంటిది ఇలా సికిల్ సెల్గా మారిపోతుంది. దాన్నే సికిల్ సెల్ అనీమియా అంటున్నాం. అనీమియా అని ఎందుకు అంటున్నాము, ఆర్బీసీ యొక్క సైజ్ తగ్గిపోయింది అంటే ఇది క్యారీ చేసే హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతుంది, దాంతో అనీమియా అన్నటువంటిది వస్తుంది. అందుకే మనం దీన్ని సికిల్ సెల్ అనీమియా అనేసి పిలుస్తూ ఉన్నాము. సో చూడండి ఇది కొడవలిలాగా కనపడుతుంది కాబట్టి మనం సికిల్ సెల్ అనీమియా అని పిలుస్తున్నాము. వీటికి చాలా షార్ట్ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ ఆర్బీసీస్కి వచ్చేసరికి, అంటే నార్మల్ రెడ్ బ్లడ్ సెల్స్కి జీవితకాలం 100 నుంచి 120 రోజులు ఉంటుంది అనుకుంటే, మనకి నార్మల్ ఆర్బీసీ 120 రోజులు అని చదువుకుంటాం. అవునా, సో యావరేజ్గా 100 నుంచి 120 రోజులు ఉంది అనుకుంటే ఈ సికిల్ సెల్కి సంబంధించి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందో తెలుసా, కేవలం 10 నుంచి 20 రోజులు మాత్రమే. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అన్నటువంటివి ఎంత త్వరగా ప్రొడ్యూస్ అవుతూ ఉండాలి, అంతేకాదు ఈ యొక్క సైజ్ అనేది డిఫరెన్స్ రావటం వల్ల, ఈ కొడవల షేప్లో మారటం వల్ల ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేటటువంటిది కూడా ఇబ్బంది అనేది వస్తుంది. అలా ఇబ్బంది వచ్చి ఒక చోటికి ఈ యొక్క సికిల్ సెల్ అన్ని గ్యాదర్ అయినప్పుడు అక్కడ పెయిన్ అనేది కూడా రావటం జరుగుతుంది. దీని యొక్క లక్షణాల గురించి చెప్పుకునేటప్పుడు ఇది చదువుకుంటాం. చూడండి ఇక్కడ సికిల్ సెల్ డిసీజ్ అంటే ఏంటి అంటే నార్మల్ హిమోగ్లోబిన్ సెల్, నార్మల్ బ్లడ్ సెల్ అనేటటువంటిది ఇలా ఉంటే హిమోగ్లోబిన్లో డిఫెక్ట్ అనేది రావటం వల్ల ఈ ఆర్బీసీ అన్నటువంటిది ఇలా సికిల్ షేప్లో కనపడుతూ ఉంటాయి. అయితే చూడండి సికిల్ సెల్స్ అన్నటువంటివి బ్లడ్ ఫ్లోని ఆపేస్తాయి. నార్మల్ ఆర్బీసీ ఇలా నార్మల్గా ఫ్లో అవుతుంటుంది, కానీ సికిల్ సెల్ దాన్ని ఒకచోట ఇలా ఫామ్ అవ్వటం వల్ల ఏమవుతుంది, అది ఒకదానికొకటి అక్కడ అటాచ్ అయిపోయి దాని యొక్క ఫ్లో అనేటటువంటిది, బ్లడ్ ఫ్లో అనేటటువంటిది ఆపేయటానికి ఇది కారణమవుతుంది. అలా బ్లడ్ ఫ్లో ఆగింది అంటే అక్కడ పెయిన్ అనేటటువంటిది వస్తుంది. ఇక్కడ పిక్చర్లో మనం చూడొచ్చు. సో ఇది సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి అని. మరి దీని యొక్క లక్షణాలు ఏంటి, చూడండి సిమ్టమ్స్ ఏంటి అంటే క్రానిక్ అనీమియా వచ్చిందనుకోండి, మనము పేల్గా అయిపోవటం కానివ్వండి, అలాగే ఫ్యాటిక్ అనేది ఉండటం, వీక్గా అయిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అదే ఒకవేళ సికిల్ సెల్ క్రైసిస్ అనేది వచ్చిందనుకోండి, అప్పుడు చాలా పెయిన్ అనేటటువంటిది వస్తుంది. మన బాడీ పార్ట్స్ అన్నింటిలో కూడా పెయిన్ అనేటటువంటిది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. అలాగే గ్రోత్ అన్నటువంటిది చాలా డిలే అవుతుంది. ఆడపిల్లల్లో అయితే ప్యూబర్టీ అన్నటువంటిది చాలా లేట్ అవుతుంది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి సిమ్టమ్స్గా మనం చెప్పచ్చు. మరి ఇక్కడ చూడండి ఇన్హెరిటెన్స్ ఆఫ్ సికిల్ సెల్ అంటే సికిల్ సెల్ యొక్క వారసత్వం అనేటటువంటిది ఎలా వస్తుంది అనేసి, అంటే ఇందాక ఇది జెనెటిక్ డిసార్డర్ అనేసి మనం చదువుకున్నాం అవునా, అంటే ఒకరి నుంచి ఒక తరం నుంచి ఇంకొక తరానికి వ్యాపిస్తుంది అనేసి. ఇక్కడ మనము మెండలీవ్ ఇన్హెరిటెన్స్ గురించి చదువుకుంటాం ఇంటర్లో, ఎవరైనా బైపీసీ చదివిన వాళ్ళు ఉంటే ఈ మెండలీవ్స్ ఇన్హెరిటెన్స్ గురించి మెండలీవ్ జెనెటిక్స్ గురించి చదివి ఉంటారు. అలాంటిదే ఈ కేసు కూడా. ఇక్కడ ఏంటి అంటే పేరెంట్స్ ఇద్దరు గనక ఒకవేళ ఈ సికిల్ సెల్ క్యారియర్ అయితే, అంటే సికిల్ సెల్ ఉన్నవాళ్ళు కాదు సికిల్ సెల్ క్యారియర్స్ అంటాము, ఎవరు అన్నటువంటిది మనం ఇక్కడ చూద్దాం. అయితే ఒకవేళ సికిల్ సెల్ ట్రేట్ ఉంటే సికిల్ సెల్ క్యారియర్ అయితే అలాంటి ఫాదరు మదరు ఉంటే వాళ్ళ పిల్లల్లో ఖచ్చితంగా ఒకరికి సికిల్ సెల్ అనేటటువంటిది ఉండదు. ఇద్దరికి మొత్తం నలుగురు అని మనం అనుకుంటే అందులో ఇద్దరికి ఈ సికిల్ సెల్ ట్రైట్ అంటే ఏంటి, సికిల్ సెల్స్కి క్యారియర్స్గా ఉంటారు. క్యారియర్ అంటే ప్రస్తుతం మనలో ఒకవేళ ఈ సికిల్ సెల్ ఉన్నా కూడా లక్షణాలు ఏవి కనిపించవు, కానీ మన పిల్లలకి మన ద్వారా ఇవి వ్యాపించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళనే క్యారియర్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. కానీ ఈ నలుగురు పిల్లల్లో ఒకరికి మాత్రం సికిల్ సెల్ అనీమియా అనేటటువంటిది వస్తుంది. మనకి బ్లడ్ ని కూడా ఇలానే కదండి కేటగరైజ్ చేస్తారు. సో అలాగా ఇప్పుడు ప్రాబబిలిటీ ఏంటి 25% ఈ సికిల్ సెల్ అనీమియా అన్నటువంటిది వ్యాపించదు, అంటే నెక్స్ట్ జనరేషన్ లోకి వెళ్ళదు. కానీ 50% వీళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ లో క్యారియర్ గా ఉంటారు, అంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కి మోసుకెళ్తారు. అలా కాకుండా ఇంకో 25% ఖచ్చితంగా ఈ సికిల్ సెల్ అనీమియా అన్నటువంటిది ఉంటుంది. ఇది దీనికి సంబంధించి వారసత్వానికి సంబంధించి చదువుకుంటాం, ఇన్హెరిటెన్స్ అంటాము. మరి సికిల్ సెల్ కి సంబంధించి గ్లోబల్ బర్డన్ అనేది ఎలా ఉంది అనేసి మనం చూస్తే చూడండి, ప్రపంచంలో గనక మనం గమనిస్తే మన భారతదేశంలోనూ ఈ కేసెస్ అనేవి ఉన్నాయి, అలాగే మిడిల్ ఈస్ట్ లోనూ ఉన్నాయి, ఆఫ్రికాలోనూ ఎక్కువగా ఉన్నాయి. చూడండి 1000 నుంచి 1342 వరకు కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఈ కేసులు అనేవి ఉన్నాయి. అందులో చూడండి ఒకటి ఇదేమో నైజీరియా, ఇదేమో బుర్కినా ఫాసో అన్నటువంటిది, అలాగే ఇక్కడ ఒక కంట్రీ కానివ్వండి, ఇక్కడ టోగో అన్నటువంటి కంట్రీ కానివ్వండి, వీటన్నింటిలో కూడా ఈ యొక్క కేసెస్ అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి. అదే మన భారతదేశానికి వచ్చేసరికి ఎక్కువగా ఏ స్టేట్స్లో నమోదవుతున్నాయి చూడండి, నార్థన్ స్టేట్స్లోనే ఎక్కువగా ఈ కేసెస్ అనేవి మనం గమనించవచ్చు. అందులోనూ రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అంటే నార్త్ ఈస్ట్లోను నార్త్లో కూడా ఈ సికిల్ సెల్ అనీమియా కేసెస్ అనేవి మనకి ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. మరి ఈ సికిల్ సెల్ అనీమియాకి సంబంధించి అవేర్నెస్ని కల్పించటం కోసం జూన్ 19వ తేదీని మనం ప్రతి సంవత్సరం వరల్డ్ సికిల్ సెల్ డేగా జరుపుకుంటాము. అలాగే మన భారతదేశం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి, 2047వ సంవత్సరానికి అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికీ ఈ సికిల్ సెల్ అనీమియాని పూర్తిగా నిర్మూలించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ఇప్పటి నుంచి 2047 వరకు మనం ఏమని పిలుస్తున్నాం, అమృత్ కాల్ అనేసి పిలుస్తున్నాం. సో ఈ అమృత్ కాల్లో ఈ యొక్క సికిల్ సెల్ అనీమియాని పూర్తిగా ఎలిమినేట్ చేయాలి అనేసి ఈ సంవత్సరం బడ్జెట్లోనే లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ఇది సికిల్ సెల్ అనీమియాకి సంబంధించి. అలాగే మనం తలసేమియా అన్నాం. ఏంటి తలసేమియా అన్నటువంటిది చూడండి, తలసేమియా ఇది కూడా జెనెటిక్ బ్లడ్ డిజార్డరే. ఇందులో హిమోగ్లోబిన్ అన్నటువంటిది నార్మల్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది, సో బ్లడ్ ఫ్లో అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అదే ఈ తలసేమియాకి అలాగే సికిల్ సెల్ అనీమియాకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ కూడా. సో ఇక్కడ హిమోగ్లోబిన్ అన్నటువంటిది రెడ్ బ్లడ్ సెల్స్ని క్యారీ చేస్తుంది అవునా, కానీ తలసేమియాలోకి వచ్చేసరికి చాలా తక్కువ హిమోగ్లోబిన్ అన్నటువంటిది ఉంటుంది, దాంతో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ క్యారీ చేసేటటువంటి కెపాసిటీ కూడా చాలా తగ్గిపోతుంది. సో చూడండి దానివల్ల ఫ్యాటిక్ అనేటటువంటిది వస్తుంది, ఆక్సిజన్ అన్నటువంటిది సరైన మోతాదులో సప్లై అనేది ఉండదు. మరి దీనికి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి అంటే టైర్డ్గా ఉండటం, పేల్ అయిపోవటం, వీక్నెస్ అనేది ఉండటం, సరిగ్గా ఊపిరాడకపోవటం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి వ్యక్తుల్లో ఏం చేస్తారంటే నార్మల్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది జరుగుతుంది, అంటే రక్త మార్పిడి అనేది చేస్తూ ఉంటారు. ఒకవేళ అలా రక్త మార్పిడి జరుగుతూ ఉన్నప్పుడు ఐరన్ అనేది మన బ్లడ్లో ఎక్సెసివ్గా ఉంటే అప్పుడు కూడా మనకి హార్ట్కి సంబంధించి, లివర్కి సంబంధించి, హార్మోన్స్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి మనకి వస్తాయి. అలాగే ఇంకొంతమందిలో చాలా గ్రోత్ అనేటటువంటిది నెమ్మదిగా ఉంటుంది, కొంతమందిలో బోన్స్ అనేవి చాలా ఫ్రెజైల్గా మారతాయి. ఆస్టియోపోరోసిస్ అంటాము మనము. ఈ ఆస్టియోపోరోసిస్ అన్నటువంటి దాన్ని విటమిన్స్కి సంబంధించినటువంటి డెఫిషియన్సీలో భాగంగా కూడా చదువుకుంటాము అవునా. సో ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఈ ఆస్టియోపోరోసిస్ వస్తుంది, దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎలా ఇక్కడ ఏంటి అంటే ఈ ఫ్రెజైల్ బోన్స్ అనేవి ఉండటం, గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉండటం, ఫర్టిలిటీ అనేటటువంటిది తక్కువగా ఉండటం, ఇలాంటి లక్షణాలన్నీ ఇందులో కనపడతాయి. మరి ఇక్కడ చూడండి తలసేమియాకి సంబంధించి నార్మల్ సెల్స్ ఇలా ఉంటే తలసేమియా సెల్స్ అన్నటువంటివి చూడండి వాటి షేప్ అనేటటువంటిది ఎలా మారింది అనేసి మనం చూడొచ్చు. అలాగే నార్మల్ పర్సన్స్లో ఉన్నటువంటి ఆర్బీసీ కౌంట్తో చూసుకుంటే ఇక్కడ ఆర్బీసీ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించవచ్చు చూడండి తలసేమియా ఉంటే ఆర్బీసీ కౌంట్ అన్నటువంటిది ఎంత తక్కువగా ఉంది, హిమోగ్లోబిన్ అంత తక్కువగా బ్లడ్లో మనకి ప్రసరిస్తూ ఉంటుంది. కానీ నార్మల్ సెల్లో చూడండి హిమోగ్లోబిన్ అన్నటువంటిది ఆర్బీసీ ద్వారా ఎంత ఎక్కువగా ప్రసరిస్తుంది అన్నటువంటిది మనం గమనించవచ్చు. మరి ఈ యొక్క తలసేమియాకి సంబంధించి ప్రతి సంవత్సరం మే 8వ తేదీని మనము వరల్డ్ తలసేమియా డేగా జరుపుకుంటాము. అంటే ఈ తలసేమియా మీద అవేర్నెస్ని కల్పించడం కోసం అనేసి మనం ప్రతి సంవత్సరం మే 8వ తేదీని వరల్డ్ తలసేమియా డేగా జరుపుకుంటాం. అలాగే మన భారతదేశంలోని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అన్నటువంటిది తలసేమియా బల్ సేవా యోజన అన్నటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తోంది. ఈ స్కీమ్ అన్నటువంటిది గుర్తుంచుకోవాలి, తలసేమియా బల్ సేవా యోజన అన్నటువంటిది తలసేమియాని ఎండ్ చేయటం లక్ష్యంగా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. మరి ఈ టాపిక్ కి సంబంధించి ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది. అలాగే ఇది 2021లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, దీన్ని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, యూకే డ్రగ్ రెగ్యులేటర్ అన్నటువంటిది Cas9 అనేటటువంటి ఒక జీన్ థెరపీకి ఆమోదం తెలిపింది, అది కూడా తలసేమియా మరియు సికిల్ సెల్ అనీమియాకి సంబంధించి. ఆ నేపథ్యంలో అసలు ఏంటి ఈ జీన్ థెరపీ అన్నటువంటిది, సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి, తలసేమియా అంటే ఏంటి, దానికి సంబంధించి తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి, అలాగే క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అన్నటువంటిది వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.